వెల్కమ్ బ్యాక్ టు బీకే ఛానల్. ఈరోజు మా బీకే ఛానల్ మూసీ పరివాహక ప్రాంతంలో కొన్ని కాలనీలను సందర్శించింది. ఈ కాలనీలలో ప్రజల ఆవేదనను చిత్రీకరించడానికి ప్రయత్నించాము. ఈ ప్రయత్నంలో అక్కడ కాలనీలో నివసిస్తున్నటువంటి చాలామంది ప్రజలలో భయాందోళనలు, అదేవిధంగా మా ఇల్లు ఉంటాయో పోతాయో అనే ఆందోళన కనపడుతుంది. కాబట్టి మనం కొందరితో మాట్లాడి వారి మాటలలో వారి విషాదాన్ని విందాం. నా పేరు రేఖ. మేము జిమ్లర్ దగ్గర దేవీనగర్ ఉపలమ్మ టెంపుల్ దగ్గర ఉంటాం. ఇక్కడ మేము గత 30 సంవత్సరాల దాకా ఉన్నాం. ఇక్కడ మా తాత, మా అమ్మ వాళ్ళు, వాళ్ళ అత్త వాళ్ళు అందరు ఇక్కడనే అయిపోయినారు అంతా. ఇప్పుడు మా అమ్మ, మేము, మాకు ఇప్పుడు 25-26 సంవత్సరాలు ఉన్నాయి మా అందరికి. ఇప్పుడు మాకు సడన్ గా వచ్చి ఇల్లు ఉండకూడదు అంటే మేము ఎక్కడ పోవాలి? మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో 10 మంది 15 మంది ఉన్నాం. ఇల్లు పడిపోయింది. ఇది వరకు ఎప్పుడు ఎవరు అడగలేరు ఈ ఇల్లు ఎందుకు పడిపోయిందని. ఇప్పుడు మేము కనీసం కట్టుకున్న ఇల్లు కూడా పూలగొడతంటే ఏ అధికారంతోనో పూలగొడతారు మీరు? మా సొంత పైసలతోనే మేము కొన్నది కదా. అది ఎవరు అమ్మినప్పుడు మేము కొనుక్కున్నాము, మేము కట్టుకుంటున్నాము. ఇప్పుడు మీకేం ప్రాబ్లం? మా ఇండ్లు ఉలగొట్టడానికి మీకు ఎవరు ఇచ్చారు అంతగానం? మా సొంతం ఇండ్లున్నాయి, మేము ఇక్కడ బతకాలి. మావి ఇక్కడనే స్కూళ్ళు ఉన్నాయి, మా పిల్లలవి ఇక్కడనే ఉన్నాయి. మేము కష్టం చేసుకునేది ఇక్కడనే. మాకు ఇక్కడ బేగం బజార్ గానీ కూరగాయల మార్కెట్ ఉంది, మేము ఎక్కడ పోయి పెట్టుకోవాలి చెప్పండి సార్? మేము ఎక్కడ పోయి పెట్టుకోవాలి? అలా కేసీఆర్ మాకు ఇంటింటికి 10,000 ఇచ్చింది కదా, అప్పుడు అందరి ఇండ్లు పోగొట్టాలి, మా ఇండ్లు ఎట్లా పోగొట్టాలని మీరు అనుకుంటారు? అప్పుడు కేసీఆర్ ఆయన 10,000 ఇచ్చినారు ఇండ్లకి నీళ్ళు వచ్చిన వారికి. ఉన్నప్పుడు వేరు మాకు మూసినది ఇలా దోమలు కరుస్తున్నాం అని చెప్పిన మా ప్రాబ్లం ఎవరు పట్టించుకోలేదు. ఎవరికి ఏం కానప్పుడు ఇప్పుడు ఎట్లా ఇండ్లు తీసేస్తారు మీరు? గుడిసైన పర్లేదు, మేము ఉంటాం ఇట్లా కూర్చున్న వచ్చి కొట్టుకొని పోయినా పర్లేదు, మేము మాత్రం ఇక్కడనే ఉంటాం. చూసినది పాపం ఉంది అని అన్నారు కదా, ఇంతవరకు 40 సంవత్సరాలు చూసినట్టయితే RBX అనే మార్కింగ్ కనపడుతుంది. ఇది రెడ్ పెయింట్ తో వేశారు. ఈ రెడ్ మార్క్ సింబల్ ఏంటంటే ఎక్కడైతే ఎప్పుడైనా సరే మేము ఈ మీ ఇల్లు కూల్చడానికి వస్తున్నాము అని చెప్పేసి మీరు సిద్ధపడండి అని అన్నట్టుగా ఎడ్రా అధికారులు చెప్పారంట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు ఈ మార్కింగ్ చూసి. ఈ మార్కింగ్ చూస్తేనే RDX బాంబ్ లాగా భయపడుతున్నారు. కాబట్టి మా ప్రాణాలు పోయినా సరే మేము మా ఇల్లు ఖాళీ చేయము, మాకు ఎలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదు, ఎలాంటి సౌకర్యాలు అవసరం లేదు, మేము పుట్టిన చోటనే ఉంటాము, మేము కట్టుకున్న ఇంట్లోనే మా ప్రాణం పోవాలి అని చెప్పేసి ఎంతోమంది వృద్ధులు, పిల్లలు వేడుకుంటున్నారు. కాబట్టి దయచేసి మా ఛానల్ ద్వారా గవర్నమెంట్ వారికి విన్నవించుకునేది ఏంటంటే వారి ఆందోళన కూడా మీరు పరిశీలించండి, వారి కన్నీటి గాథను కూడా వినండి, తర్వాతనే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.